हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल एचएसआर बाय इन्फो। फ्रेंड्स, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, క్రోమోజోమల్ డిజార్డర్స్. ఇది బిఎస్సి జువాలజీ 3rd సెమిస్టర్ లో ఉన్నటువంటి వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అదే విధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో జెనెటిక్స్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇంటర్మీడియట్ లో అయితే 8 మార్క్స్ అడుగుతాడు, ఇక్కడైతే 10 మార్క్స్ అడుగుతాడు డిగ్రీలో అయితే. కాబట్టి కొద్దిగా జస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తే ఈ క్వశ్చన్ ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, క్రోమోజోమల్ డిజార్డర్స్. క్రోమోజోమల్ డిజార్డర్స్ అంటే ఏంటంటే అబ్నార్మల్ చేంజెస్ ఇన్ ది ఫిజియాలజీ. అబ్నార్మల్ చేంజెస్ ఇన్ ది ఫిజియాలజీ ఆఫ్ పర్సన్స్, ఎఫెక్టెడ్ పర్సన్స్ ఏమంటారంటే డిజార్డర్స్ అంటారు. నార్మల్ గా జరగాల్సిన ఫంక్షన్స్ అన్ని కూడా ఏమవుతాయంటే అబ్నార్మల్ ఫంక్షన్స్ గా కన్వర్ట్ అవుతాయి. డ్యూ టు ది ఏంటి అంటే క్రోమోజోమ్స్ యొక్క డిఫెక్ట్స్. ఓకే, ఏంటి ఈ క్రోమోజోమ్స్, ఏంటి ఎక్కడ ఉంటాయి, ఎందువల్ల ఈ యొక్క డిజార్డర్స్ అనేవి వస్తాయి అనేది ఒకసారి చూద్దాం. బేసిక్ గా మనకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే హ్యూమన్ బాడీకి సంబంధించిన డిజార్డర్స్ కాబట్టి హ్యూమన్ బాడీస్ లోపల ఎన్ని ఉంటాయంటే 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. 46 క్రోమోజోమ్స్, ఈ 46 క్రోమోజోమ్స్ అనేవి 23 పేర్స్ గా ఉంటాయి. పేర్స్ అంటే 23 అంటే ఇప్పుడు 23 + 23 = 46. ఇక్కడ ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 23 ఉంటుంది, ఇక్కడ 1, 2, 23 ఉంటుంది. ఇక్కడ ఉన్న ఫస్ట్ క్రోమోజోమ్, ఇక్కడ ఉన్న ఫస్ట్ క్రోమోజోమ్ సేమ్ గా ఉంటుంది. ఇక్కడ ఉన్న 23 క్రోమోజోమ్, ఇక్కడ ఉన్న 23 క్రోమోజోమ్ సేమ్ గా ఉంటుంది. ఇక్కడ ఉన్న రెండో క్రోమోజోమ్, దీనిలో ఉన్న రెండో క్రోమోజోమ్, అంటే ఏంటంటే ప్రతి క్రోమోజోమ్ కూడా ఒక పేరుగా ఉంటుంది. అంటే పేరుగా ఉన్న ఈ క్రోమోజోమ్, ఈ క్రోమోజోమ్ లో ఎలాంటి చేంజెస్ ఉందో, రెండు కూడా ట్విన్స్, ఏ విధంగా ఐడెంటికల్ ట్విన్స్ ఏ విధంగా ఉంటాయో ఐడెంటికల్ క్రోమోజోమ్స్ అంటారు. ఓకే, ఇవి 46 క్రోమోజోమ్స్. అయితే ఇప్పటి వరకు బాగానే ఉంది, ప్రతి మనిషిలో కూడా 46 క్రోమోజోమ్స్ కనుక ఉంటే, 46 క్రోమోజోమ్స్ కనుక ఉంటే ఏంటంటే ఆ మనిషి యొక్క ఫంక్షన్ అనేది నార్మల్ గా జరుగుతూ ఉంటుంది. కానీ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే 46 క్రోమోజోమ్స్ ఉండాల్సిన ప్లేస్ లోపల 47 క్రోమోజోమ్స్ రావడం, లేదు అంటే 46 ప్లేస్ లోపల 45 క్రోమోజోమ్ రావడం అనేది జరుగుతుంది. ఏంటి 46 క్రోమోజోమ్ ఉండాల్సిన ప్లేస్ లోపల 45 వచ్చాయంటే +1 యాడ్ అయ్యినట్టు, లేదు అంటే 46 క్రోమోజోమ్ ఉండాల్సిన ప్లేస్ లో 45 వచ్చాయంటే -1 అనేది జరుగుతుంది. ఇది యాక్చువల్ కండిషన్. ఈ కండిషన్ జరగడం వల్ల ఏం జరుగుతుందంటే క్రోమోజోమల్ అబ్నార్మల్ గా బాడీ లోపల ఉండడం వల్ల, ఎక్స్ట్రా క్రోమోజోమ్స్ ఉండడం వల్ల, ఉండాల్సిన క్రోమోజోమ్ కన్నా ఒక తక్కువ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ క్రోమోజోమల్ డిజార్డర్స్ అనేవి వస్తాయి. మరి ఎందుకు, ఏ విధంగా ఈ క్రోమోజోమ్స్ యాక్చువల్ 46 ఉండాల్సిన ప్లేస్ లో ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది ఒకసారి చిన్న కాన్సెప్ట్ ద్వారా చూద్దాం. ఆ కాన్సెప్ట్ ఏంటంటే నాన్ డిస్టింక్షన్. క్రోమోజోమల్ నాన్ డిస్జంక్షన్ అంటారు. ఇక్కడ విషయం ఏంటంటే 47 రావడం, తర్వాత 45 రావడం, ఈ విధంగా అబ్నార్మల్ గా అడిషనల్ డిలీషన్ రావడాన్ని ఏమంటారంటే ఆనుప్లాయిడీ అంటారు. ఇప్పుడు నాన్ డిస్జంక్షన్ అనేది ఏంటి, ఎలా జరుగుతుంది చూడండి. ఇప్పుడు నాన్ డిస్జంక్షన్ అంటే ఏం లేదు, యాక్చువల్గా ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ మేలు ఫీమేల్ ఎవరైనా కూడా పుట్టాలి అంటే ఖచ్చితంగా మదర్ నుండి, అదేవిధంగా ఫాదర్ నుండి అయితే స్పెర్మ్ వస్తుంది, మదర్ నుండి అయితే ఎగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మదర్ గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మదర్ యొక్క ఎగ్ లోపల ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయంటే 23 ఉంటాయి. ఇక్కడ ఫాదర్ యొక్క స్పెర్మ్ లోపల 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ రెండు కలిస్తే 46 ఏర్పడతాయి. ఇలాంటి పర్సన్ ని మనం నార్మల్ పర్సన్ అంటాం. కానీ సమ్ టైమ్ ఏమవుతుంది అంటే 23 రాకుండా, ఇక్కడ 23 రాకుండా ఏం జరుగుతుందంటే 23 ప్లస్ లోపల 22 వస్తుంది. 22 + 23 వచ్చేసి 45 అవుతుంది. అలా కాకుండా 23 ప్లస్ లోపల 24 వస్తుంది. 24 + 23 కాస్త 47 అవుతుంది. ఓకే, ఒకవేళ కనుక 47 అయితే దాన్ని ఏమంటారు అంటే ట్రైసోమి అంటారు. ఒకవేళ కనుక 45 అయితే మోనోసోమి అంటారు. అంటే ఏం లేదు, యాక్చువల్ గా ప్రతి క్రోమోజోమ్ కూడా రెండుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ XX క్రోమోజోమ్స్ ఉన్నాయనుకోండి, ఒక క్రోమోజోమ్ ఎక్స్ అనేది లేదు, ఓన్లీ ఒక్క క్రోమోజోమ్ మాత్రమే ఉంది, అంటే 45 మాత్రమే ఉన్నాయి. ఒక ఎక్స్ క్రోమోజోమ్ వెళ్ళిపోయింది, ఓన్లీ ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉండడం వల్ల దట్ ఈస్ కాల్డ్ మోనో
దాన్ని ఏమన్నారు అంటే మోనోసోమీ అన్నారు. యాక్చువల్ ఇక్కడ చూడండి ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్ ఉన్నాయి కదా, బేసిక్ గా ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్ ప్లేస్ లోపల ఇంకో ఎక్స్ గాని లేదు అంటే ఒక వై గాని యాడ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్ గా సెక్స్ క్రోమోజోమ్స్ అయినటువంటి రెండు ఎక్స్ లు అంటే ఒక పేరు ఉండాల్సిన ప్లేస్ లోపల ఒకటి ఇంకోటి ఎక్స్ట్రా గా యాడ్ అవడం వల్ల మొత్తం సెక్స్ డిటర్మైన్ చేసే క్రోమోజోమ్స్ ఒకటి ఎక్స్ అడిషనల్ గా యాడ్ అయింది, ఇంకా రెండు ఎక్స్ లు ఉన్నాయి, లేదంటే ఒక వై అడిషనల్ గా యాడ్ అయింది, రెండు ఎక్స్ లు ఆల్రెడీ ఉన్నాయి. ఈ కండిషన్ ఏమన్నా అంటే సెక్స్ డిటర్మైన్ చేసే క్రోమోజోమ్స్ మూడు ఉన్నాయి కాబట్టి ట్రైసోమీ అంటారు. క్లియరా? ఇప్పుడు ఈ 23 22 ఎట్లా వస్తాయి, 24 ఎట్లా వస్తాయి అనేది ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఎగ్ లోపల కూడా 46 క్రోమోజోమ్స్ ఉంటాయి బేబీస్ పుట్టినప్పుడు. అంటే ఎవరైతే ఆడపిల్ల పుడుతున్నారో ఆడపిల్ల పుట్టేటప్పుడే పుట్టిన వెంటనే ఏంటంటే తన యొక్క బాడీ లోపల ఎగ్స్ అనేది ప్రొడక్షన్ లో స్టార్ట్ అవుతాయి. ఓకే, స్టార్ట్ అయినప్పుడు దానిలో 46 ఉంటాయి. కానీ మెచ్యురేషన్ టైం కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ప్రతి ఎగ్ లో కూడా 23 క్రోమోజోమ్స్ వస్తాయి. అయితే విషయం ఏంటంటే 46 క్రోమోజోమ్స్ కాస్త 23 23 గా మారాలి. 23 23 గా మారాలి అంటే ఇక్కడ సెల్ డివిజన్ అనేది జరుగుతుంది, దాన్నే మియాసిస్ అంటారు. ఈ మియాసిస్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే బేసిక్ గా ఏంటంటే ఈ యొక్క 46 క్రోమోజోమ్స్ అన్ని కూడా ఈక్వటోరియల్ ప్లేట్ అంటే సెల్ డివిజన్ లోపల క్రోమోజోమ్స్ అన్ని వచ్చేసేసి ఇట్లా మధ్య భాగం లోపల అరేంజ్ అయ్యింది. అరేంజ్ అయిన క్రోమోజోమ్స్ కి ప్రతి క్రోమోజోమ్ కి ఇట్లా ఇట్ సైడ్ నుండి అదే విధంగా దీనికి ఆపోజిట్ ఇట్ సైడ్ నుండి స్పిండిల్ ఫైబర్స్ వచ్చి అటాచ్ అవుతాయి. విషయం ఏంటంటే ఈ స్పిండిల్ ఫైబర్స్ ఏవైతే ఈ స్పిండిల్ ఫైబర్స్ ఉన్నాయో ఈ స్పిండిల్ ఫైబర్స్ క్రోమోజోమ్స్ ఇక్కడ మొత్తం 46 క్రోమోజోమ్ అరేంజ్ అయ్యింటే 23 వచ్చేసి ఇట్ సైడ్ 23 వచ్చేసి ఇట్ సైడ్ అనేది లాక్కొని పోతాయి. అలా లాక్కొని పోయినప్పుడు ఏమవుతుంది అంటే చూడండి ఇదే సెల్ కాస్త 23 క్రోమోజోమ్స్ ఇట్ సైడ్ 23 క్రోమోజోమ్స్ ఇట్ సైడ్ ఇట్లా వస్తుంది, ఇట్లా సపరేట్ అవుతాయి. కానీ సమ్ టైమ్ ఏమవుతుంది అంటే ఇక్కడ 23 క్రోమోజోమ్స్ ఇట్ రావాల్సిన ప్లేస్ లో ఒక క్రోమోజోమ్ ఏమవుతుంది అంటే అడిషనల్ గా ఇట్ సైడ్ వెళ్ళిపోతుంది. అడిషనల్ గా ఇట్ సైడ్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ 23 ప్లేస్ లో 22 అయింది, ఇక్కడ 23 ఉండాల్సిన ప్లేస్ లో 24 అయింది. ఇప్పుడు ఈ సెల్ దట్ కన్వర్ట్ ఇంటు ది టూ ఇండివిజువల్ సెల్స్ గా కన్వర్ట్ అవుతాయి. దీనిలో 23 ఉండాల్సిన ప్లేస్ లో 22 ఉంటాయి. ఓకే, దీనిలో వచ్చేసి 23 ఉండాల్సిన ప్లేస్ లో 24 ఉంటాయి. ఇది వచ్చేసి ఒక ఎగ్, ఇది ఇంకో ఎగ్. ఓకే, ఒక ఎగ్ లోపల 22 ఉన్నాయి, ఇంకో ఎగ్ లోపల 24 ఉన్నాయి. సిమిలర్ గా స్పర్మ్ లో కూడా అంతే. స్పర్మ్ లో కూడా అంటే ఏంటి అంటే ప్రతి స్పర్మ్ అనేది ఒక సెల్ నుండి ఏర్పడుతుంది. ఈ సెల్ నుండి స్పర్మ్స్ రెండు స్పర్మ్స్ రావాలి. ఓకే, ఈ రెండు స్పర్మ్ లోపల 23 23 ఉండాలి. అంటే దీనిలో కూడా క్రోమోజోమ్స్ ఈ విధంగా అరేంజ్ అయ్యింటే అరేంజ్ అయిన తర్వాత ఇట్ సైడ్ నుండి అదే విధంగా ఇట్ సైడ్ నుండి ఏంటంటే క్రోమోజోమ్ లాక్కొని వస్తే 23 దీనిలోకి 23 దీనిలోకి వస్తే అలా రావడం. ఓకే, అలా వస్తే ఏంటంటే నార్మల్ స్పర్మ్ ప్రొడక్షన్. కానీ సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే నాన్ డిస్టింక్షన్ అనే కాన్సెప్ట్ వల్ల ఇక్కడ రావాల్సిన 23 కాస్త ఏమైపోతుంది అంటే 22 అవుతుంది, ఇక్కడ రావాల్సిన 23 కాస్త ఏమవుతుంది అంటే 24 అవుతుంది. ఓకే, ఒకసారి చూడండి ఈ కండిషన్ అంటే ఏర్పడి ఉంటుంది అంటే 22 క్రోమోజోమ్స్ 24 క్రోమోజోమ్స్, ఇక్కడ 22 క్రోమోజోమ్స్ 24 క్రోమోజోమ్స్. ఇన్ కేస్ ఒకవేళ కనుక ఇలా కాకుండా ఫీమేల్ మేల్ సెక్సువల్ కాంటాక్ట్ జరిగినప్పుడు ఇక్కడ చూడండి నార్మల్ గా 22 24 ప్లేస్ లోపల 23 23 క్రోమోజోమ్ ఉన్నటువంటి నార్మల్ ఫీమేల్ తో, ఓకే 23 క్రోమోజోమ్స్ 23 క్రోమోజోమ్స్ ఉన్నటువంటి నార్మల్ ఫీమేల్ యొక్క ఎగ్ తో 22 క్రోమోజోమ్ ఉన్నటువంటి నాన్ డిస్టింక్షన్ ద్వారా జరిగినటువంటి స్పర్మ్ గానే ఇంట్రాక్ట్ అయింది అనుకోండి, 22 ప్లస్ 23 ఏమవుతుంది అప్పుడు 45 అవుతుంది. అలా కాకుండా చూడండి ఇక్కడ నార్మల్ గా ఉన్నటువంటి ఎగ్ 23 క్రోమోజోమ్స్ ఉన్నటువంటి ఎగ్ తోన 24 క్రోమోజోమ్ ఉన్నటువంటి స్పర్మ్ గానే ఎంటర్ అయితే ఏముందంటే 23 ప్లస్ 24 కాస్త 47. ఇది మేల్ లో ఫీమేల్ అనేది బాగానే ఉంది, మేల్ లో ప్రాబ్లం ఉన్నప్పుడు. అట్లా కాకుండా దీనికి ఆపోజిట్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మేల్ వచ్చేసేసి 23 23 ఉంటాయి. ఓకే, ఫీమేల్ వచ్చేసేసి 22 24 అని అనుకోండి. ఇక ఇక్కడ చూస్తే 23 24 ఈ 23 22 కలిస్తే ఏమవుతుంది 45, 23 24 కలిస్తే ఏమవుతుంది 47 అవుతుంది. అంటే కండిషన్ అనేది ఎవరిలో ఒకరిలో ప్రాబ్లం ఉన్నా కూడా మేల్ ఫీమేల్ జనరల్ గా ఏంటంటే మేల్లో జరగవచ్చు ఫీమేల్లో జరగవచ్చు. ఫస్ట్ నేను చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే మేల్లో నాన్ డిస్టింక్షన్ జరుగుతుంది, ఫీమేల్లో నాన్ డిస్టింక్షన్ జరుగుతుంది.
ఇన్ కేసు కనుక ఒకవేళ కనుక నా ఈ నాన్ డిస్టెన్షన్ వల్ల వచ్చినటువంటి స్పర్మ్స్ కనుక నార్మల్ ఎగ్స్ తో కనుక కాంటాక్ట్ అయినప్పుడు థైజోమి అదే విధంగా మోనోజోమి అనేది వస్తుంది. దానికి ఆపోజిట్ గా ఇప్పుడు ఏంటంటే నాన్ డిస్టెన్షన్ లో ఉన్నటువంటి ఎగ్స్ కి నార్మల్ స్పర్మ్ తో ఇంటరాక్ట్ అవుతే ఏమొస్తుందంటే 45-47 ట్రైజో మోనోజోమి అండ్ ట్రైజోమి అనేది వస్తుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే నాన్ డిస్టెన్షన్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ విధంగా ఇది కనుక అర్థమైందంటే క్రోమోజోమ్ ఒక్కొక్క డిసీజ్ లోపల నంబర్ వేరీ అవుతూ ఉంటుంది, ఎందుకు వేరీ అవుతుంది అనే దానికి ఇది ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని రకాల క్రోమోజోమల్ డిజార్డర్స్ ఉన్నాయి, ఏవి ఏ టైప్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం.